ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 19 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 13:3-5. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. వ్యాఖ్యాన అంశం దేవుని సింహాసనము మరియు మన పాదములు. వ్యాఖ్యానాంశం దేవుని సింహాసనము మరియు మన పాదములు. వ్యాఖ్యానం యేసుక్రీస్తు ప్రభువు లోకములోనున్న తన వారి ఎడల జరిగించే ప్రస్తుత పరిచర్యని గురించి ఈ సందర్భం అద్భుతంగా వివరిస్తోంది. తనవారు అనే ఈ మాటలో ఒక ప్రశస్తమైన ప్రత్యేక అంశం ఇమిడి ఉంది. ఈ మాట మనల్ని క్రీస్తు హృదయానికి అత్యంత దగ్గరగా చేర్చుతోంది. దీనులు బలహీనులు తప్పిపోయే మన వంటి వారిని చూచి వారు నావారు అని ఆయన పలకటం నిజంగా ఎంత మధురానుభూతిని కలిగిస్తోంది. వారిని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అప్రస్తుతం. వారు నాకు చెందినవారు కనుక నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళుతున్నానో ఆ చోటుకు తగిన స్థితిలో వారు ఉండాలి అనేది నా ఉద్దేశం అన్నట్లుగా ఈ సందర్భం తెలుపుతోంది. మన ప్రభువు చేసిన ఈ పని మన ఆత్మలకు ఎంత ప్రశస్తమైందో ఎంత క్షేమాభివృద్ధినిస్తుందో చెప్పనలవి కాదు. ఆయన తన వ్యక్తిగత మహిమను ఎరిగినవాడై తాను దేవుని యొద్ద నుండి వచ్చినవాడని తిరిగి దేవుని యొద్దకు వెళుతున్నానని చెబుతున్నాడు. అయినా ఆయన ఎంతగానో తగ్గించుకొని తన వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఎక్కడ నుండి దిగివచ్చాడో ఆ స్థలం కంటే ఉన్నతమైంది మరొకటి లేదు, ఇక మీదట ఉండబోదు. అపవిత్రమైన తన శిష్యుల పాదాల కంటే తక్కువ స్థానం ఇంతవరకు లేదు, ఇక మీదట ఉండబోదు. ఆయన నామమునకు ఎల్లప్పుడూ స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ఈ రెండు పరస్పర విరుద్ధమైన అనంత తీరాల మధ్య విశాలాన్ని ఆయన మాత్రమే తన దైవిక వ్యక్తిత్వంతో అద్భుతమైన తన పరిచర్యతో నింపుతున్నాడు. ఆయన ఒక చేతిని దేవుని సింహాసనం మీద మరో చేతిని శిష్యుల పాదాల మీద ఉంచి ఇరువురికి మధ్య తాను మాత్రమే ఒక దైవిక మధ్యవర్తిగా ఉండగలుగుతున్నాడు. సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్, పాపమేమి చేసి ఎరుగవు పావన పరమదేవుడవు, ఓ పరాత్పర నీకేమి ఇంత ఉత్కట బాధస్వామి, మాకై పోటపడను నీ ప్రేమయే కారణము, నిజము భూమి అది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవా. శుభములతో వందనాలు.